వెరీ గుడ్ మార్నింగ్. మీ చిన్న పాయింట్, సరే ఎన్నో లక్షల కేసులు ఇచ్చేస్తున్నాం, అయ్యి వచ్చేస్తున్నాయి, ఇవి వచ్చేస్తున్నా అంటున్నారు, కానీ మీరు అబ్జర్వ్ చేసారు లేదు, 94% రికవర్ అయిపోతున్నారు. నథింగ్ టు వర్రీ. ఏదో 6% కొంచెం ఇంపాక్ట్ అవుతున్నారు. వాళ్ళకు కూడా చిన్న చిన్న పాయింట్ చెప్తాను. మీకు అందరూ తెలుసు బాడీలో ఇమ్యూన్ పవర్ అని ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ అని ఉంటుంది, అలాగే సర్క్యులరీ సిస్టమ్ అని ఉంటుంది. అంటే ఇమ్యూన్ సిస్టమ్ అంటే మీకు సైంటిఫిక్గా చెప్పాలంటే లింపాథెటిక్ సిస్టమ్ అంటాం. సో వాటిని యాక్టివేట్ చేయడానికి ఎట్లాగంటే వెరీ సింపుల్ ఎక్సర్సైజ్లు నేను చెప్తాను, జాగ్రత్త అయినట్టు. ఇది పట్టుకొని ఈ చెవులు ఇలా ప్రెస్ చేయడం, ఇట్లా ప్రెస్ చేయడం. దాని తర్వాత ఇది ఒక చేయండి, ఇది 2 నిమిషాలు చేయాలని చెప్పుల్లో పెడతాను మీకు స్క్రీన్ షాట్. ఓకే, రైట్. దాని తర్వాత చెవుల్ని యాంటీ క్లాక్ అండ్ క్లాక్ వైజ్, ఈ 2 ఎక్సర్సైజ్లు అయిపోయినాయి. ఓకే, నౌ థర్డ్ ఎక్సర్సైజ్, షోల్డర్ పంప్. వెరీ సింపుల్, అది గుండె నిండా గాలి పీల్చుకోండి. ఆ పీల్చుతున్నప్పుడు ఈ షోల్డర్స్ పైకి రావాలి, ఓకే, వదులుతున్నప్పుడు షోల్డర్ కిందకి రావాలి. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది 3rd అయిపోయింది. ఇప్పుడు 4th కపాలభాతి ప్రాణాయామం అంటారు, చాలా ఇంపార్టెంట్ అది. గుండె నిండా గాలి పీల్చుకోండి, పొట్టలో గాలి రావాలి. ఇప్పుడు చూడు, సైడ్ చూపిస్తాను, చూడండి మీకు ఇది. ఓకే, ఈ పొట్ట ముందుకు రావాలి గాలి పీల్చినప్పుడు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఇక 5th ఎక్సర్సైజ్ బాడీకి పంపింగ్. ఇది చూడండి, ఇది చాలా బాగుంటుంది. ఇది నా చెయ్యి మూమెంట్ చూసారు కదా, ఇట్లా ఉండాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్, ఇది అందరికి మీకు తెలుసు కాఫ్ అంటుంది, దీన్ని ఆల్మోస్ట్ 2nd హార్ట్ కింద లెక్క. కాళ్ళ వాపులు కానీ ఎప్పుడైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయండి, చాలా ఈజీ ఎక్సర్సైజ్. మామూలుగా సింగిల్గా చేయొచ్చు, లేదా సపోర్ట్గా ఇలా తీసుకోండి, ఇలా తీసుకొని ఇలా 2 కాళ్ళు దగ్గర పెట్టుకోండి. రండి, అంతే. ఎక్సర్సైజ్ లేదు, బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అంటాం. కూర్చొని చేసేది చాలా ఇంపార్టెంట్. ఇది లంగ్స్ మొత్తానికి పంపింగ్ ఇస్తుంది. ఇది మిస్ అవ్వకండి, ఇట్లా బటర్ఫ్లై అంటాం దీన్ని. ఓకే, రైట్. ద ఫినిషింగ్ చోట రీఛార్జ్, హార్ట్ వాటర్ మిస్ అవ్వకండి. ఈ సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకుంటే నెగిటివ్ వార్తలు అసలు టీవీ అసలు చూడద్దు, కరోనా పోస్టింగ్ ఏది చూసుకోవద్దు. హెల్దీగా ఉండండి, మంచి మాటలు మాట్లాడుతున్నాం. 94% రికవర్ అయిపోతున్నారు, ఏమి వర్రీ అవద్దు. 6%లో కూడా 0.1% మాత్రమే డెత్ రేట్, కాబట్టి 99% రికవర్ అవుతున్నారు. జస్ట్ ఆ మెడిసిన్ అవి ఏవైతే ఇచ్చారో అవే మెడిసిన్ వాడండి, ధైర్యంగా ఉండండి సార్. ఓకే, రైట్, థ్యాంక్ యూ.